తప్పుడు రాజకీయాలు చేస్తే ఏదో ప్రజల్ని భ్రమ పెట్టేసి మీడియాలో నాలుగు కబుర్లు చెప్పి తప్పించుకోవచ్చని ఆయన అనుకున్నారేమో, కుదరదని వారిని వీరిని మాతో టీఆర్ఎస్కి బీజేపీ లింకులు ఉన్నాయన్నారు. ఏమైంది, దానివల్ల టీఆర్ఎస్కి 90 సీట్లు వచ్చాయి, 89-90 వచ్చాయి. సో ఇటువంటి తప్పుడు రాజకీయాలు చేసి వారికి వీరికి కలిపితే మనకేదో వచ్చేస్తుంది, మనం చేసి అంత అద్భుతంగా చేసాం, వేరే వారి వలన మనం పని చేయలేకపోయాం అని కళ్ళబొల్లి మాటలు చెప్తే అంత చిన్నపిల్లల్లాగా నమ్మేస్తారనుకుంటే వాళ్ళ అబ్బాయి లోకేష్ ఏమో నమ్ముతాడేమో, కానీ రాష్ట్ర ప్రజలు ఎవరూ నమ్మరు. ఎందుకంటే అందరికీ తెలుసు వీరు చేసేటువంటి దుర్మార్గపు ప్రచారం ఇది, పూర్తిగా వీరు చేసిన తప్పిదాలని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నం అని. వచ్చే కొద్ది నెలల్లో అయినా నేను ముందస్తుగానే చెప్పాను, మన తిత్లీలో చూసాం ఎంత డ్రామాలు ఆడారో వేరే పార్టీ వారు మాపై చేస్తున్నారని, లేదా కేంద్ర ప్రభుత్వం చేయకపోవటం వల్ల నేనెంత అద్భుతంగా పనిచేస్తున్నానని అని డబ్బాలు కొట్టుకొని చివరికి అదే తెలంగాణలో జరిగిన పరిస్థితే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశానికి రాబోతోంది. దానిలో ఎటువంటి ఢోకా లేదు, కాకపోతే వెళ్ళిపోయే ముందు అధికారంలో నుంచి కొంచెం చెడ్డ పేరును తగ్గించుకునే అవకాశం ఉంటుంది వారికని ఒక సూచన ప్రాయంగా చెప్తున్నాను. వింటారని నేను అనుకోను, కానీ చెప్పవలసిన అవసరం ఉన్నది. మంచి చెప్పటం ఎప్పుడు తప్పు కాదు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. తెలంగాణలో మాకు వచ్చినటువంటి పరిణామాలు అసలు చాలా నిరాశాజనకంగా ఉన్న చెప్పక తప్పదు. మా ఓట్ల శాతం అయితే పెరిగింది, ఇంకా గణనీయంగా పెరిగే అవకాశం మాకు ఎన్నికల్లో ఉన్నది. కాకపోతే ఈ యొక్క మరొకసారి తెలంగాణ సెంటిమెంటును ఆధారం చేసుకొని ఎలక్షన్లు నిర్వహించడం జరిగింది. టీఆర్ఎస్ ఒక రకంగా కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకొనే ఆయన మరొక ఎన్నిక చాలా హ్యాపీగా గెలుచుకున్నారు. సో ఆయన చంద్రబాబు నాయుడు గారితో కలవటం వలన కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది, మేము నష్టపోయాం. ఎందుకంటే మరలా కేసీఆర్ వచ్చి ఇంకొకసారి తెలంగాణ భవిష్యత్తు, తెలంగాణ ఫ్యూచర్ని ఇక్కడ టీడీపీకి తాకట్టు పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో నాకు తెలిసి చాలా వరకు నేను చాలా జిల్లాల్లో తిరిగాను తెలంగాణలో, దాన్ని అది చాలా చాలా పెద్ద మేర పనిచేసింది. దానివలన ఇక టీఆర్ఎస్కి ఒక 48-49% ఓట్లు రావటం అంటే సాధారణం కాదు, అది అసాధారణ. అది కేసీఆర్ టీఆర్ఎస్కి వచ్చినటువంటి నార్మల్ ఓటు కాదు, అది మరొకసారి సెంటిమెంట్తో మరొకసారి చంద్రశేఖర్ రావు గారు ఎన్ని గెలవడం జరిగింది. స్వతహాగా కూడా గెలిచేవారే, ఇందుకు ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను. కాకపోతే ఈ పెద్ద మేరకి మెజారిటీ రావటానికి ఆయనకి చంద్రబాబు నాయుడు చాలా వరకు సహకరించారు. ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇస్తే ఈయనేదో దానివల్ల నాకు లాభం జరుగుతుంది అనుకుంటున్నారు. కానీ ఇటువంటి తప్పుడు అంచనాలు చేయకుండా ఉంటే తక్కువ స్థాయిలో నష్టపోతారని సూచన. వారు అక్కడ అడిగారు, ఐ విల్ ఆన్సర్. మూడు హిందీ రాష్ట్రాల్లోనూ, అందులో రెండు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది. రాజస్థాన్లో ఇది రెండవసారి వసుంధర రాజే ముఖ్యమంత్రిగా పనిచేశారు. చాలా హోరాహోరీగా పోటీ జరిగిన మాట వాస్తవం. మాకు ఛత్తీస్గఢ్లో వచ్చినటువంటి ఫలితాలు చాలా మేరకు నిరాశ కలిగించాయి. కాకపోతే మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్లో మేము అన్ని సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా మధ్యప్రదేశ్లో గట్టి పోటీ ఇవ్వగలిగాము. ఒక రకంగా అదృష్టం కాంగ్రెస్ పార్టీతో ఉన్నది, కేవలం ఇది అదృష్టమే. మాకు వచ్చిన సీట్లు, వాళ్ళకు వచ్చిన సీట్లు, మాకు వాళ్ళకంటే కొద్దిగా ఓట్లు ఎక్కువ కూడా వచ్చాయి. 2-3 వేల ఓట్లు మాకు అధికంగా వచ్చిన ఓట్లలో నుంచి 4-5 స్థానాల్లో వచ్చుంటే మేము ప్రభుత్వంలో ఉండేవాళ్ళం. కాబట్టి అలాగే రాజస్థాన్లో కూడా ఓడిపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి మధ్యప్రదేశ్లోనూ రాజస్థాన్లో కూడా మెజారిటీ రాలేదంటే కాంగ్రెస్ పార్టీ యాక్సెప్టబిలిటీ ఇంకా పూర్తిగా లేదు అని స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే మేము గెలిచినప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ మధ్యప్రదేశ్ రాజస్థాన్లో పెద్ద మెజార్టీతో 2/3, 3/4 మెజార్టీతో గెలిచాం. మేము 4/5 మెజార్టీతో గెలిచాం రాజస్థాన్లో పోయినసారి. కాంగ్రెస్ పార్టీ ఈసారి 101 సీట్లు కూడా తెచ్చుకోలేకపోయింది రాజస్థాన్లో, అలాగే మధ్యప్రదేశ్లో కూడా మెజారిటీ తెచ్చుకోలేకపోయింది. సో కాబట్టి